हाय फ्रेंड्स वेलकम टू माय चैनल इंतवरकु फर्स्ट टाइम मीरु मन चैनल ने विजिट चेस्ते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने ओक बेल बटन उंटुंदी दान्नि कूडा एक्टिवेट चेसुकोंडी मनकु ग्रामीण मरियु व्यवसाय बैंक नुंची 7th क्लास अर्हततो नोटिफिकेशन रिलीज अयिंदंडी अंटे 7th क्लास క్వాలిఫికేషన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 8th క్లాస్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 9th క్లాస్ చదివిన వాళ్ళైనా చేసుకోవచ్చు. సో 10th ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మేజర్గా మనకు 7th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు గ్రామీణ మరియు వ్యవసాయ బ్యాంకు నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి మనకు అక్టోబర్ 26వ తేదీ నుంచి నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ వరకు కూడా ఈ నోటిఫికేషన్ మనము అప్లై చేసుకోవచ్చు. ఇంకా 3 డేస్ టైం ఉంది. ఓకే, ఈ రోజుతో కూడా మనకు 3 డేస్ టైం ఉంది. ఈ 3 డేస్ లోపల మీరు ఆన్లైన్లోనే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో స్క్రీన్ పైన క్లియర్ చూడండి, స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 26 అక్టోబర్ 2019, లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 4వ తేదీ వరకు కూడా మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి 7th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. ఓకే, 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. 8th క్లాస్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 9th క్లాస్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, 10th ఫెయిల్ అయినా సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన బేసిక్ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవి. ఇంకా ఏజ్ అంటారా, చాలామంది అడిగేది ఏంటంటే 18 సంవత్సరాలు అప్లై చేయొచ్చా. సో ఈ నోటిఫికేషన్కి మాత్రము మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు ఉండాలండి, మ్యాక్సిమం 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు చూడండి రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు, అది ఎక్స్సర్వీస్ మెన్ కోసం ఇక్కడ రిలాక్సేషన్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. అయితే 21 కంటే తక్కువ ఉంటే మీరు అప్లై చేయడానికి కుదరదు, 35 వరకు కూడా నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లోనే మనకు మెన్షన్ చేశారు. ఓకే, సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇంకా ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలంటే మనం 7th క్లాస్ అని చెప్పుకున్నాం కదా. సో చాలామంది 10th క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చా, ఇంటర్ వాళ్ళు అప్లై చేయొచ్చా, డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే ఇక్కడ బేసిక్గా వీళ్ళు 7th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఒకవేళ 7th క్లాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో 10th ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే మీరు 7th స్టాండర్డ్తోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఇంకా దీనికి దాంతోపాటు మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. లైట్ మోటార్ వెహికల్, సో హెవీ కూడా అవసరం లేదండి, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఓకే, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, హయ్యర్ పీజీ చదివిన వాళ్ళు ఓకే నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. పీజీ ఆ లెవెల్ చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్, గ్రాడ్యుయేట్స్ పీజీ ఆ లెవెల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, ఇంకా మీకు 7th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి అన్నారు. ఇక దీనికి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు అప్లికేషన్ ఫీజు ఏం లేదు. ఓకే, ఎస్ఎస్టీ వాళ్ళకు ఇంటిమేషన్ ఛార్జెస్ అని 50 రూపాయలు అండి, అది మాత్రం మీరు పే చేసుకుంటే సరిపోతుంది 50 రూపాయలు. అలాగే మిగతా వాళ్ళంతా అప్లికేషన్ ఫీజు 350, ఇంటిమేషన్ ఫీజు 50 రూపాయలు, మొత్తం 400 రూపాయలు ఫీజు అనేది మిగతా వాళ్ళు పే చేసుకోవాలండి, రైట్? ఇక ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏదైతే మనకు కాంపిటేటివ్ సిలబస్ ఉంటుందో అదే ఎగ్జామినేషన్ అనేది పెట్టి అభ్యర్థులకు ఆ ఎగ్జామినేషన్ సింపుల్ బేసిక్గా ఉంటుంది. 7th క్లాస్ చదివిన వాళ్ళకి ఏంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏంది అనుకోవచ్చు చాలామంది. సో బేసిక్ లెవెల్లో ఉంటుందండి. మీకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ వ్యవసాయ బ్యాంకు నుంచి మొత్తము 3 ఉద్యోగాలు మాత్రమే విడుదలయ్యాయి. ఓకే, సో 3 పోస్టులకు క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇవి గ్రూప్ సి డ్రైవర్ ఉద్యోగాలు అయినప్పటికీ గ్రూప్ సి లెవెల్ క్యాడర్ కిందకి వస్తాయండి ఇవి. ఓకే, గ్రూప్ సి డ్రైవర్ ఉద్యోగాలు ఇవి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను దీనికి సంబంధించిన PDF లింక్ అదంతా ఇస్తాను.